తూర్పుగోదావరి జిల్లా పెదపుడి మండలం గొల్లెలమామిడాడ గ్రామంలో జగనన్న కాలనీలో నూతన గృహ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ 4.5 దశాబ్దాల పాటు ఎదురు చూస్తున్న ప్రజల కలను నిజం చేసిన మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని శాసనసభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి లంకామున్ని, గ్రామ కన్వీనర్ ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ తాతయ్య కాపు, స్థానిక నాయకులు లయన్ మండరాజరెడ్డి, ఎండిఓ విజయ భాస్కర్, ఎంఆర్ఓ సుభాష్, హౌసింగ్ డిఈ శ్రీమతి నాగమణి, అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులు మేకా సూరిబాబు, మాజీ మండల ఉపాధ్యక్షుడు కర్రి వెంకటరెడ్డి, లయన్ సబ్బెళ్ల మోహన్ రెడ్డి, ద్వారంపూడి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ వార్డు సభ్యులు, హౌసింగ్ అధికారులు, అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. శీఘ్రమే మరి ఇళ్ల నిర్మాణం చేసుకుని మీరందరూ కూడా గృహప్రవేశాలు అయినప్పుడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశయంతో అయితే పేద ప్రజలకి మరి సహాయం చేద్దామని ఆశించారో ఆశయం నెరవేరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారో అన్నది మీ అందరికీ తెలుసు. బీసీ ఎస్సీ మైనార్టీ అదే ముస్లిం సోదరులు అందరికీ కూడా సోదరిమణులకు సంవత్సరానికి 18,750 నుండి, అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఓసీల్లో ఉన్న అర్హులైన పేదలకు కూడా 15,000 ఇవ్వడం జరుగుతుంది నవంబర్ నుంచి. అంతేకాకుండా మరి అమ్మ ఒడి అవనివ్వండి, లేదంటే రైతులకు రైతు భరోసా అవనివ్వండి, డ్వాక్రా రుణాలు రద్దు అవనివ్వండి, ఒకటా రెండా ఎన్నంటే ఆయన చెప్పినవన్నీ చేసినవన్నీ కూడా చెప్పాలంటే ఒక ఎమ్మెల్యేగా నాకే కూడా గుర్తుండనని కార్యక్రమాలు ఆయన చేశారు. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా మీకు ఇక్కడ ఇళ్ల స్థలాలకి మరి ఇల్లు నిర్మించుకుంటానికి సహకరించినటువంటి గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కూడా మీరందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అదేవిధంగా మరి గత ఎన్నికల్లో కూడా మీ గొల్లమామిడాడ గ్రామం నుంచి నాకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఒక రకంగా మీరు చేసిన ఉపకారానికి ఈ రోజున ఎప్పటి నుంచో మీ కలైనటువంటి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా మరి ఇళ్ళు నిర్మించుకోవడానికి కూడా మరి అవకాశం కల్పించే అవకాశం నాకు వచ్చినందుకు మరి మీ అందరికీ కూడా ఒక రకంగా చెప్పండి, ఈ రకంగా రుణం తీర్చుకునే అవకాశం నాకు లభించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ప్రభుత్వం ఏమైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తుందో అవన్నీ కూడా సజీవం చేసుకోండి, పేదలందరూ కూడా బాగుపడాలనే మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా కరెంటు గురించి కూడా ఏఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది. తొందరలోనే టెంపరీ కనెక్షన్ కూడా ఇస్తా అన్నారు, అది కూడా వచ్చిన తర్వాత ఇళ్ల నిర్మాణం కూడా ఇంకా వేగవంతం అవుతుందని ఆశిస్తూ, మరి మీ గ్రామానికైతే సుమారు ఇప్పుడు 40-50 సంవత్సరాల క్రితం మన రాజారెడ్డి గారు నాన్నగారు అయ్యే వాళ్ళ హయాంలో కొన్ని పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఇప్పుడు కూడా ఇళ్ల స్థలం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి ఇవ్వడం జరగలేదు. మరి అది ఒక రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మీ అందరి సహకారంతో నేను ఎమ్మెల్యేగా అవడంతో నాకు ఈ అవకాశం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఎంచేతనంటే ఒక ఎమ్మెల్యే ఎవరైనా కనీసం ఓ 20-25 సంవత్సరాలు ఉన్నా కూడా ఇన్ని వేల మందికి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇచ్చే అవకాశం రాదు. అటువంటిది కేవలం 2 సంవత్సరాల్లోనే మరి నియోజకవర్గంలో ఇంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే అవకాశం మరి నాకు లభించిందంటే దానికి మీ అందరూ కూడా కారణమని ఒక్కసారి నేను మీ అందరికి కూడా విన్నవించుకుంటూ ఈ సందర్భంగా థ్యాంక్ యూ.